కౌంటింగ్ కు కౌన్డౌన్ స్టార్ట్ అయింది ఇక ఫలితాలపైనే ఉత్కంఠ నెలకొంది ఆదివారం జరిగే ఓట్ల లెక్కింపుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది ఎలక్షన్ కమిషన్ మొత్తం నలభై తొమ్మిది ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవనుంది అరగంటలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ పూర్తవుతుందని అధికారులు చెప్పారు ఆ తర్వాత ఈవీఎంలను లెక్కించడం స్టార్ట్ చేస్తామని చెప్పారు ప్రతి ఈవీఎం ను మూడు సార్లు లెక్కించాల్సి ఉంటుంది అందుకే రిజల్ట్స్ లేట్ అయ్యే అవకాశం ఉందన్నారు సిఈఓ వికాస్ రాజ్ ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ల ముందు కేంద్ర రాష్ట్ర బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాటు చేసింది లోపల బయట సీసీ కెమెరాలను అమర్చి ప్రత్యేక నిఘా పెట్టింది ఒకే ఎంట్రీ ఎగ్జిట్ తో పాటు స్ట్రాంగ్ రూమ్ కు డబుల్ లాక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు హైదరాబాద్ లో పదమూడు కేంద్రాల్లో ఓట్లను లెక్కించనున్నారు కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు నియోజకవర్గానికి ఫోర్టీన్ ప్లస్ చొప్పున టేబుల్స్ పోలింగ్ కేంద్రాలు ఎక్కువ ఉన్న నియోజకవర్గాలకు ఎక్కువ టేబుల్స్ ఏర్పాటు చేస్తామని ఈసీ అధికారులు చెప్పారు ఉప్పల్ మల్కాజ్గిరి కూకట్పల్లి పటాన్చేరు నియోజకవర్గాలకు ట్వంటీ ప్లస్ టేబుల్స్ ఏర్పా ఇక ఐదు వందలకు పైగా కేంద్రాల్లో పోలింగ్ జరిగిన సేర్లింగంపల్లి ఎల్బీ నగర్ రాజేంద్ర నగర్ మహేశ్వరం మేడ్చల్ నియోజకవర్గాల్లో ట్వంటీ ఎయిట్ ప్లస్ టేబుల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఒక్కో టేబుల్ కు ఆరుగురు అధికారులు ఉంటారు మైక్రో అబ్జర్వర్ కౌంటింగ్ సూపర్వైజర్ ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లతో సహా ఒక్కో టేబుల్ కు మొత్తం ఆరుగురు ఉంటారు ఫస్ట్ ఫలితం ఉదయం పది గంటలకు వెలువడే అవకాశం ఉంది దీంతో ఆయా పార్టీల నేతలంతా తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు తమ రాజకీయ జాతకం బాగుండాలని దేవుళ్లకు మొక్కుకుంటున్నారు ఇక ప్రధాన పార్టీల నేతలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న మరోపక్క ఆందోళనగానూ ఉత్కంఠగానూ ఎదురుచూస్తున్నారు